అందరికీ నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ పైనీర్ అడ్వాన్స్ ఐ ట్రాన్స్ప్లాంట్ వీడియోస్. చాలా వీడియోస్ చేసాము, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పేషెంట్స్ కోసము. ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో ఏంటంటే క్లాస్ 2 బాల్నెస్కి మనము మన దగ్గర చేసిన పేషెంట్కి రిజల్ట్స్, మేము చాలా మంచి రిజల్ట్స్ తీసుకురాగలిగినాము, అది ఏ విధంగా సాధ్యపడింది అనే దాని గురించి విత్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తూ ఏ విధంగా చేయగలిగాం అనే దాని గురించి డిస్కషను. కైండ్లీ వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎందుకంటే మనకైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలామంది హెయిర్ లైన్ డిజైన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తుంటారు, ఈవెన్ పేషెంట్ సైడ్ కావచ్చు, ఈవెన్ డాక్టర్ సైడ్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, చాలామంది పేషెంట్లు ఏమనుకుంటారంటే ముందర కదా చాలా చిన్న బాల్నెస్కి ఇన్ని గ్రాఫ్ట్స్ ఎందుకు అవసరమవుతాయి, లేకపోతే ఇంత డెన్సిటీ ఎందుకు, లేకపోతే ఇంత టైం ఎందుకు పడుతుంది అని అడుగుతుంటారు. మామూలుగా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్లాస్ 2 క్లాస్ 3 బాల్నెస్ ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా కష్టము వెన్ కంపేర్డ్ టు క్లాస్ 5 క్లాస్ 6 బాల్నెస్. అంటే క్లాస్ 5 క్లాస్ 6 బాల్నెస్ ఉన్న పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఈజీ, మనము క్లాస్ 2 క్లాస్ 1 బాల్నెస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఫ్రంట్ సైడ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ అవి చాలా ప్రెసిషన్గా ఉండాలి. రోడ్డు మధ్యలో మనం ఈజీగా వెళ్ళొచ్చు, కానీ రోడ్డు ఎడ్జ్లో వెళ్ళాలంటే ప్రెసిషన్గా అంటే పక్కకు వెళ్ళకుండా పర్ఫెక్ట్గా వెళ్ళాలి. అంటే ఏంటి, ఈ క్లాస్ 2 బాల్నెస్లో ఏమవుతుంది, మనం డిజైన్ చేసే హెయిర్ లైన్ చాలా ప్రెసైజ్గా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే న్యాచురల్ కనపడదు. సో ఏదో హెయిర్ వస్తే సరిపోదు అక్కడ. అందువలన ఈ మార్కింగ్స్ ఇవన్నీ ఎలా చేస్తాము, లేకపోతే ఇంప్లాంటేషన్ ఎలా చేస్తాము, ఓరియంటేషన్స్ ఎలా చేస్తాము, అప్పుడు ఇవన్నీ చేస్తే మన సర్జరీ ఎగ్జిక్యూట్ చేస్తే మన రిజల్ట్స్ ఎలా వస్తాయనే దాని మీద మొత్తం స్టోరీ డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 వీళ్ళకి యాక్చువల్లీ ఎక్కువ టైం పడుతుంది, గ్రాఫ్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎక్కువ గ్రాఫ్ట్లు పడవచ్చు. సో గ్రాఫ్ట్ సంగతి అనేది పక్కన పెట్టండి, ఎక్కువ ప్రెసిషన్ కావాలి, ఎక్కువ టైం అయితే పడుతుంది. సో అదనమాట డిఫరెన్స్. మామూలుగా మీరు అనుకున్నట్టు ఈ చిన్న బాల్నెస్ కదా ఇది ఈజీగా ఇది తక్కువ గ్రాఫ్ట్స్ అయిపోతుంది అనుకోవద్దు, అట్లా వెళ్తే మీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మన పేషెంట్ క్లాస్ 2 బాల్నెస్ ఉన్న అతనికి ఏ విధంగా మనం రిజల్ట్స్ తీసుకురాగలిగాము, ప్లాన్ ఏం చేసాము, ఎగ్జిక్యూషన్ ఎలా చేసాము, రిజల్ట్స్ ఎలా వచ్చిందనేది మీరు గమనించాలి. ఈరోజు ఈ పేషెంట్కి అయితే క్లాస్ 2 బాల్నెస్ ఉంది. మనం చూసారా మార్కింగ్స్, ఇక్కడ మార్కింగ్ చేసాం కదా హెయిర్ లైన్, ఈవెన్ టెంపుల్ యాంగిల్స్లో కూడా కొద్దిగా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ మార్కింగ్స్ మేము ఏ విధంగా చేయగలిగాం అనేది మీకు జస్ట్ మార్క్లాగా కనపడవచ్చు. మనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఈ అప్పర్ ఫేషియల్ హైట్ అని, మిడ్ ఫేషియల్ హైట్ అని, లోవర్ ఫేషియల్ హైట్ అని మనం ఒక అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చూసి చేయొచ్చు, లేక స్కేల్ తీసుకుని మెజర్మెంట్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాతనే మనకు హెయిర్ లైన్ ఎక్కడ ప్లేస్మెంట్ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనం టెంపుల్ యాంగిల్స్ దగ్గర తీయాలి, ఏ విధంగా కర్వ్ చేయాలి, రెండు పక్కల న్యాచురల్గా ఉందా లేదా అని మనం డైరెక్ట్ విజువల్స్లో కావచ్చు, ఫొటోస్లో కావచ్చు, ఇండైరెక్ట్ మిర్రర్ ముందు కూర్చోబెట్టి ఈ 3 వర్షన్లు మనం చూసిన తర్వాతనే హెయిర్ లైన్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ హెయిర్ లైన్ డిజైన్ అనేది ప్రతి ఒక్క పేషెంట్కి అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది, అందరికీ ఒకే రకంగా ఉండదు. కాబట్టి ఈ ఫోర్హెడ్ సైజ్ కావచ్చు, హెడ్ సైజ్, స్కాల్ప్ విడుతూ కావచ్చు, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట. ఈ పేషెంట్కి ఈ విధంగా మేము ఎలా మార్క్ చేయగలిగామంటే కన్సల్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం ఆ లైన్ తీసుకురాగలుగుతాం. బ్లైండ్గా అందరికీ ఇదే హెయిర్ లైన్ మ్యాచ్ అవ్వదు. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఫ్రంటల్ హెయిర్ లైన్లో నేను చాలామంది కేసులు చూశాను, బంచెస్ లాగా ప్లగ్స్ లాగా పెట్టింటారు, ఆ విధంగా పెడితే మనం ట్రాన్స్ప్లాంట్ న్యాచురల్గా ఉండదు. సింగిల్ ఫాలికులర్ యూనిట్స్ అక్యూట్ యాంగిల్స్తో ఉండాలి. ఈ సింగిల్ ఫాలికులర్ యూనిట్స్ ఫస్ట్ సెకండ్ లైన్లో వేసుకోవాలి, తర్వాత మంచి గ్రాఫ్ట్స్ డబుల్ ట్రిపుల్ లెట్స్ వేసుకోవాలి. అదే కాకుండా యాంగులేషన్స్ అక్యూట్ యాంగిల్స్ అంటే తక్కువ యాంగిల్ ఉంటుంది మన స్కిన్ సర్ఫేస్కి అన్నప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉన్న స్కిన్ కర్వ్ ఉంటుంది, కాబట్టి స్కిన్ ప్రకారం మనం అక్యూట్ యాంగిల్స్ చేసుకొని పోవాలి. తర్వాత ఓరియంటేషన్ అంటే డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్స్ అన్నమాట. ఇవన్నీ ఈ 3 చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హార్వెస్టేషన్ చేసేటప్పుడు మంచి గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసామా లేదా, మంచి గ్రాఫ్ట్ తీసిన తర్వాత మంచిగా ప్రాసెస్ చేసి ప్రిజర్వేషన్ సరిగా చేసామా లేదా, హ్యాండిలింగ్ సరిగా చేసాము లేదా, తర్వాత ప్లేస్మెంట్ ఆఫ్ ద గ్రాఫ్ట్స్ సరిగా చేసాము లేదా, ఇవన్నీ విషయాల మీద మనకు ట్రాన్స్ప్లాంటేషన్ అయితే రిజల్ట్స్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇక్కడ ఈ పేషెంట్కి మనం క్లాస్ 2 బాల్నెస్లో ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత సర్జరీ చాలా బాగా అయింది. మీరు గమనిస్తే 10 మంత్స్ తర్వాత ఎక్సలెంట్ డెన్సిటీ వచ్చింది. చూడండి, న్యాచురల్ హెయిర్ లైన్ కూమ్ చేసినప్పుడు కానీ, సైడ్ నుంచి కానీ, మెదడులో డెన్సిటీ కానీ,
ఇదంతా ఎలా కుదిరిందంటే, మంచి హెయిర్ స్ట్రెయిటనింగ్ చేయడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి హెయిర్ లైన్ డిజైన్ చేయడము. మంచి హెయిర్ లైన్ అంటే ఏంటంటే బ్యూటిఫుల్ న్యాచురల్ హెయిర్ లైన్ అనమాట. చాలామంది ఈ విధంగా డౌన్ పెడతారు, టెంపుల్ లాగా డిజైన్ చేస్తారు, అదే హర్బల్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుట్కమ్స్ ఇస్తాయి మీకు. న్యాచురల్ హెయిర్ లైన్ అనేది అసలు ఎవరికి అనుకోకూడదు. మన హెయిర్ కటింగ్కి వెళ్ళినా, బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా చూస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అడగకూడదు అనమాట. ఆ విధంగా ఉండాలంటే కొన్ని క్యాల్కులేషన్స్ ద్వారానే మనం చేయడం సాధ్యపడుతుంది. ఆ విధంగా ఇదని చేసాము, డెన్సిటీ చాలా బాగా వచ్చింది. సో ఇటువంటి మంచి రిజల్ట్స్ రావాలంటే మీ డాక్టర్ దగ్గర కూర్చొని మీకు ఏ హెయిర్ లైన్ మ్యాచ్ అవుతుంది చూసుకొని తర్వాత డిస్కషన్ తర్వాతనే మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. కన్క్లూజన్ ఏంటంటే, ఇట్లాంటి పేషెంట్స్లో బేసిక్గా చాలామంది కన్సల్టేషన్కి వెళ్ళిన వెంటనే నాకు హెయిర్ లైన్ ఇలా కావాలన్న వెంటనే క్లినిక్స్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక పేషెంట్ వస్తే చాలు మనకు ఉద్దేశంతో మీకు ఎలా కావాలో ఆ విధంగా చేస్తామని చెప్పి కిందికో లేకుండా సైడ్కో పెడతారు. నేను ఎవ్రీ డే నా ప్రాక్టీస్లో అట్లాంటి పేషెంట్ కన్సల్టేషన్లో చూస్తుంటాను, ఈరోజు కూడా చూశాను. అట్లా మీరు ఒక సెంటీమీటర్, మా పేషెంట్ రిజల్ట్స్ వచ్చింది కదా, ఆయన ఒక సెంటీమీటర్ మనం కింద పెట్టుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టయితే ఆయన ట్రాన్స్ప్లాంటేషన్ మొత్తం డిజాస్టర్స్గా మారి ఫెయిల్యూర్ అయిపోతుందండి. కాబట్టి ఈ హెయిర్ లైన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకసారి నాకు ఈ విధంగా కావాలి ఆ విధంగా కావాలి అని అడిగారనుకోండి, మీ పని అయిపోయినట్టే. ఎందుకంటే మీకు ఎట్లా కావాలో అట్లా వాళ్ళు చేస్తారు, రిజల్ట్స్ అయితే రాదు. కాబట్టి ఏది చేస్తే బెస్ట్, నేను ఏ విధంగా ఇప్పుడు నేను ఈ విధంగా హెయిర్ లైన్ చేసుకోవాలనుకుంటున్నాను, అది సరి నాకు మ్యాచ్ అవుతుందా కదా, లేకుంటే మీ సజెషన్ ఏంటి, నేను ఎక్స్పర్ట్ని అడగండి. అప్పుడు వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు, దాన్ని బట్టి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీరే డెసిషన్ తీసుకున్నారనుకోండి ఒకసారి డెఫినెట్గా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు. సో అందరికీ ఇది వర్తించదు. మీరు యాక్చువల్గా మీరు గమనించి మీ కేసుకి ఏది మ్యాచ్ అవుతుందని ఎక్స్పర్ట్ అడిగిన తర్వాత మీరు ఏదైనా మార్పులు చేర్పులు దానికి చేసుకుంటే బెటర్. లేకపోతే మనకి ఇప్పుడు ఈ పేషెంట్కి నేను డిజైన్ చేసినట్టు ఎక్సలెంట్గా డిజైన్ చేయాలంటే ఆ ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని మీరు ఆ విధంగా మార్కింగ్స్ చేసుకొని ఆ విధంగా డెన్సిటీ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.